ఆమె ఒకప్పుడు బ్యాంక్ రంగంలో వెలుగు వెలిగారు. కానీ ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కించాల్సి వస్తోంది. చేసిన ఒక తప్పు ఆమెను 5 ఏళ్లుగా వెంటాడుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ను అరెస్ట్ చేశారు. చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ని కూడా రిమాండ్కు తరలించారు. వీడియోకాన్ గ్రూప్నకు 3,000 కోట్ల రూపాయలకు పైగా లోన్ ఇచ్చిన కేసులో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది సిబిఐ. ముంబైలోని స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఐసీఐసీఐ బ్యాంక్లో సీఈఓగా ఎండీగా పనిచేశారు చందా కొచ్చర్. ఆమె ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వీడియోకాన్ గ్రూప్కు 3,000 కోట్ల రూపాయలకు పైగా లోన్ ఇప్పించారని, ఆ డీలింగ్స్ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కుటుంబ సభ్యులకు లబ్ధి కలిగిందని కేసు నమోదైంది. ఈ ఆరోపణలపైనే 2018లో ఆమెను ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తొలగించారు. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ భార్యాభర్తలిద్దరినీ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరిపై క్రిమినల్ అభియోగాలతో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు.